వెండి తెర మీద ఆరంగేట్రం చేసిన రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు రోజా రెండోసారి ఎమ్మెల్యే అయిన ఆమె ఇప్పుడు ఏఐపి ఐఐసిసి చైర్పర్సన్ గా ఉన్నారు తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా పారిశ్రామిక రంగంలో జరుగుతున్న అంశాలు చిత్తూరు జిల్లాకు సంబంధించిన పంచాయతీలు ఇవన్నీ కూడా ఫేస్ టు ఫేస్ లో ఆమెతో మాట్లాడదాం నమస్తే రోజా గారు రోజా అంటే ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ లో ఫైర్ తగ్గినట్టుంది యాక్చువల్గా నేను చాలా సాఫ్ట్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ మీకు తెలుసు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు అండ్ పాలిటిక్స్కి వచ్చాక అలా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది సో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అనేది సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అంటుకుంటుంది సో గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు అటు విమెన్కి మనం చూసాం సో న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా పోరాడతాను నేను కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అడగక ముందే అన్ని రకాలుగా మనకి గౌరవం కానీ అలాగే మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ స్టేట్లో ఉన్న విమెన్కి అలాగే వారి యొక్క రక్షణ గురించి ఆయన చేస్తున్న చట్టాలు కానీ ఆయన తీసుకుంటున్న అనేక చర్యలు అనేక విషయాలు ఇంప్లిమెంట్ చేస్తున్నవన్నీ చూస్తుంటే ఫైట్ చేయాల్సిన అవసరం ఎక్కడ నాకు కనిపించలేదు కాబట్టి నేను ఫైట్ చేయలేదు సో దానికి ఫైర్ తగ్గిపోయింది అనడం అంటే ఇక్కడ ఒక అంశం చాలా మీరు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం ఉంటుంది కానీ అధికార పక్షంలో అని కాదు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకి గా ఉంటూ ప్రజల సమస్యల్ని దూరం చేయాలి అలా కాకుండా ప్రజలకి కొత్త సమస్యల్ని పెట్టి ప్రజల్ని గాలికొదిలేసి సంపాదనే మార్గంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ అయినా స్వపక్షమైనా ఫైట్ చేయాలి అంటే తొక్కడం అనేది నమ్మరా తొక్కినా కూడా ఎగిసి పడాలనే తత్వమా తొక్కితే ఏదో అనిగిపోతామనేది నమ్మను నేను ఎందుకంటే నా లైఫ్లో నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు మా ఇంట్లో నేను ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నా కానీ నాకు సంబంధం లేని రెండు ఫీల్డ్స్ అటు సినిమా ఫీల్డ్ కానీ ఇటు పొలిటికల్ ఫీల్డ్ కానీ నేను వచ్చాను అంటే రావటానికి ముందు నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా వచ్చిన తర్వాత నేను కసిగా వర్క్ చేశాను అంటే ఈమెకి హైట్ లేదు ఈమెకి కలర్ లేదు ఈమెకి డాన్స్ రాదు ఈమె ఎలా ఆర్టిస్ట్ అవుతుంది అన్న వాళ్ళకి ఏం లేకపోయినా ఆర్టిస్ట్ అయి చూపిస్తాను అని చెప్పి ఈరోజు భలే డాన్స్ చేస్తారే మీరు అసలు భలే అందంగా ఉన్నారన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది ఒకప్పుడు నన్నే కదా ఇలా అన్నారు అని అలాగే పాలిటిక్స్కి వచ్చినప్పుడు ఈ సినిమా వాళ్ళ ఎండల్లో ఏం నడుస్తారు ఈ సినిమా వాళ్ళకి ఓపిక ఎక్కడ ఉంటుందని ప్రాటకు ముందు మాట తర్వాత కూడా సినిమా వాళ్ళని వెటకారం చేయటం అండ్ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సినిమా ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూనే ఆ పార్టీ వాళ్ళు నన్ను ఎగతాళి చేసింది మీరు చూశారు సో కసిగా పనిచేసి దాంట్లో సక్సెస్ అవ్వటం అంటే నన్ను ఎవరు తొక్కినా దాంట్లో నేను సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపించాలి అనేది చాలా మొండితనం నాలో ఉంది అది చిన్నప్పటి నుంచి సో అదే నాకు సక్సెస్కి శ్రీకారం అనుకుంటా ఎందుకంటే ఎవరికైనా లైఫ్లో ఎవరైనా తొక్కడమో లేదా ఒక స్ట్రాంగ్ ఎనిమీ ఉంటేనే పైకి వస్తారు కానీ వై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకి మంత్రి పదవి ఖాయం అనేది బాగా విస్తృతంగా చర్చ వచ్చింది ఎందుకంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వాయిస్ రైజ్ చేసిన తీరు కావచ్చు మీరు పర్ఫార్మెన్స్ కావచ్చు ఎమ్మెల్యేగా కావచ్చు కానీ జిల్లాలో ఉన్న కొన్ని శక్తులు మీకు మంత్రి పదవి రాకుండా అనేది కూడా ఒక విశ్లేషణ ఉంది లేదు లేదు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అనుకుంటా టెన్త్ ఇయర్ టెన్ ఇయర్స్గా జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ గారితో ఉన్న పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ గారితో ఫాలో అవుతున్నా అండ్ ప్రతి ఇన్సిడెంట్లో ప్రతి ఒక్క పాదయాత్రలో కానీ లేదా మీటింగ్స్లో కానీ లేదా ఏ సమస్య వచ్చినా కూడా అన్నిటికీ నేను అండగా ఉన్నాను కాబట్టి సో న్యాచురల్గా ఎవరైనా కూడా ఫస్ట్ గుర్తొస్తాం ఒక ఐదారు మంది అనేది కరెక్ట్ గా గుర్తొస్తాం కొడాల నాన్నగారు కానీ మా గారు కానీ నేను కానీ ఇట్లా కొంతమంది గుర్తొస్తాం యంగ్స్టర్స్ అంతా కొత్తగా రా అంటే నానన్న పాత ముందే ఉన్నా కూడా ఈ జగన్ గారి పార్టీ అనగానే కొంతమంది బాగా గుర్తొచ్చే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరూ ఉంటారు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు దాంట్లో ఒకరు లేకపోయేసరికి వాళ్ళకి ఎవరో ఏదో చేసి ఉంటారు అన్నారు కానీ క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది మా జిల్లాలో ఒకే సామాజిక వర్గంలో ఇద్దరికి ఇవ్వటానికి లేదు నా నా వేరే వాళ్ళని కాదని నాకు ఇచ్చే పరిస్థితి లేదు సీనియారిటీ ఉంది ఆల్రెడీ మంత్రిగా చేసిన అనుభవం ఉంది సో జిల్లా మొత్తాన్ని కంట్రోల్ చేసి ముందుకు తీసుకువెళ్ళే ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు నేను కూడా అది పెద్ద తప్పుగా తీసుకోలేదు అండ్ నాకు ఈక్వల్గా ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ చేశారు అండ్ భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్ గారి మనసులో నాకు స్థానం ఉంది చెల్లెలుగా ఎప్పుడు నన్ను అభిమానిస్తారు ఎందుకంటే ఏ అసెంబ్లీలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పుండడు జగన్ గారు రోజమ్మ నా చెల్లి ఆమె ఏ తప్పు చేయలేదు అని చెప్పిన అంత ఓపెన్గా నాకు అంత గౌరవం ఇచ్చినప్పుడు దానికోసం జీవితాంతం రుణపడి ఉండొచ్చు అనిపించింది నాకు సో మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా ఆశ ఎప్పుడూ లేదు ఆశ ఎప్పుడూ లేదు నేను మీరు ఎన్ని ఇంటర్వ్యూలు నాకు చేసి ఉంటారు సో నాకు ఎప్పుడు కూడా ఆశ లేదు జగన్ గారు ముఖ్యమంత్రి అయితే చాలు ఆయన ముఖ్యమంత్రి అయితే మేమందరం ముఖ్యమంత్రులు అయినట్టు ఫీలింగ్ అంత సర్వీస్ కూడా మేము చేసే అవకాశాన్ని మాకు జగన్ గారు ఇస్తారని నేను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు అదే మాట మీద నిలబడి ఉంది అడుగు పెట్టాలంటే రోజా పర్మిషన్ కావాలా ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒకరి కాన్స్టెన్సీకి వెళ్ళను నా కాన్స్టెన్సీలో అనవసరంగా డిస్టర్బెన్స్ ఎవరున్నా చేస్తే వదిలిపెట్టాను ఆ విషయంలో జగన్ గారికి కూడా నేను క్లియర్గా మొదటి రోజే చెప్పడం జరిగింది నేను గెలిచి వచ్చిన రోజే సో జగన్ గారు కూడా క్లియర్గా అనేక సందర్భాల్లో అనేక క్యాబినెట్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది ఏ జిల్లాలో అయినా కూడా ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళకూడదు తెలియకుండా ఏ పని చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ అన్న తర్వాత ఒక కాన్స్టిటెన్సీ ఒకరికి ఇచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యెన్సీ వాళ్ళ పరిధిలో ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు ఎవరు పార్టీకి కష్టపడ్డారనేది మాకే తెలుస్తుంది పార్టీకి కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టి పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళకి ఎవరో వచ్చి మా బంధువులను లేదా మాకు ఇంపార్టెన్స్ ఇచ్చారని మా గ్రూప్ హెల్ప్ చేస్తే ఎవరో ఒప్పుకోరు కదా అది నేనే కాదు పదమూడు జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఒప్పుకోరు కానీ రోజా అనగానే ఒక సినిమా ఆర్టిస్ట్ కాబట్టి ప్రతిదీ కూడా ఒక ప్రామినెన్స్ ఇచ్చేసి ఏదో నగిర్లోనే జరిగిపోతున్నట్టు దానికి ఒక పెద్ద కలర్ ఇచ్చేయటం వల్ల సో నగిరిలోనే ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏ జిల్లాలోనే అది అంత కానీ ఎందుకు మీ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకి మీ ఉప ముఖ్యమంత్రి మీకు ఆహ్వానాలు ఇవ్వలేదు దూరం పెట్టారు మిస్కమ్యూనికేషన్ అయింది యాక్చువల్గా కలెక్టర్ గారు బ్రేక్ఫాస్ట్కి వచ్చినట్టున్నారు వచ్చినప్పుడు ఎస్ఎస్కి సంబంధించిన ఏదో ఇష్యూ కోసం ఆయన తీసుకొని వెళ్ళారు నా కాన్స్టెన్సీలో నేను ఉప ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడలేదు నేను కలెక్టర్ గారు అన్నాను ఇప్పుడు ఆయన ఒక అఫీషియల్ అయినప్పుడు ఒక కాన్స్టివెన్సీలో ఒక సమస్య తిన్నప్పుడు అన్ని కులాలు నాకు కావాల్సిన వాళ్ళే కదా వాళ్ళందరూ ఓటేస్తేనే అన్ని కులాలు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యేని అయ్యాను సో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గర చెప్పు ఉండొచ్చు లేదా నన్ను కూడా అక్కడికి పిలిచి ఉంటే నాకు ఒక గౌరవం ఉంటుంది కదా రేపు నా లేని ఒక గ్రూప్ని మీరు క్రియేట్ చేసినట్టు ఆమె దగ్గరికి వెళ్ళకపోయినా మాకు పని అవుతుంది అన్న ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అన్న ఒక బాధ తప్ప నాకు వేరేమి కానీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఆ రోజు చెప్పారు కదా నేను ఉప ముఖ్యమంత్రిగా ఎక్కడైనా తిరగచ్చు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు రోజు అదే మరి ఆ మాట జగన్ గారికి చెప్పే ధైర్యం ఆయనకు ఉండాలి ఎందుకంటే జగన్ గారే ఒక జిల్లాకు వచ్చేటప్పుడు జిల్లా మంత్రులకు కానీ జిల్లా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అలాగే అఫీషియల్స్కి చెప్పే వస్తారు ఆయన నేను ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళరు కదా ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది ఆయన తెలియక చేశారని నేను అనుకుంటున్నాను డిప్యూటీ సీఎం దాని మీద క్లారిటీ కూడా ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను నేను మిథున్ రెడ్డి గారికి రాఖీ కట్టి రాజీ ప్రయత్నం చేసుకున్నారు వాస్తవమేనా ఇప్పుడు కూడా నాకు హయెస్ట్ గౌరవం ఇచ్చారు మిథున్ రెడ్డి గారు మీరు జగన్ గారు ఎప్పుడైనా కనిపించినప్పుడు అడగండి నా గురించి మిథున్ గారు ఈ పదేళ్లలో ఏం చెప్పుంటారని ఎప్పుడు అంటారు జగన్ గారు ఏంటి అంత అభిమానం మీదునికి నీ మీద అక్క అలా చెప్పింది అలా అక్క ఇలా కష్టపడుతుంది అక్క అలా మాట్లాడింది నేను ఎప్పుడు నా గురించి చాలా మంచిగా చెప్పే వ్యక్తే సో జిల్లా రాజకీయాల్లో ఏదో జరిగిపోయిందన్న దాంట్లో మాకు మాకు గొడవ పెట్టాలనుకున్నారు యాక్చువల్గా పెదిరెడ్డి గారు మా డాడీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మేము చిన్నప్పటి నుంచి అంకుల్ని చూసి పెరిగాం సో మాకు రాజకీయాలు తెలియదు మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు సో మాకు ఆయన ఒక పొలిటికల్గా ఆయన ఒక స్ట్రాంగ్ సపోర్టర్ లాగా ఉండేవాళ్ళు ఫ్యామిలీకి ఈ రోజు మా ఫాదర్ లేనప్పుడు మాకు ఫాదర్ లాగే ఆయన అలాగే బ్రదర్ లాగా మిథున్ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు దాంట్లో ఎటువంటి డోకా లేదు దీంట్లో రాజీ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ గమనించినప్పుడు అర్థమవుతుంది నాకు ఎంత అభిమానం ఆ ఫ్యామిలీ అనేది అంటే జిల్లా రాజకీయ చట్టంలో చూసినప్పుడు రోజా అనేది తను గా ఉంటుంది మిగతా ఎవరి దగ్గర కూడా ఒక గ్రూప్లో చేరడం కానీ లేకపోతే వాళ్లతో సమన్వయం చేసుకోవడం కానీ చేరు ఇండివిడ్యువల్ గా ఉంటుంది రోజా అనేది ఒక ఇది మీ మీద వినిపిస్తూ ఉంటుంది నేనున్నది జనాలకి సర్వీస్ చేయాలని అలాగే ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపించాలి ఒక లీడర్గా నా బాధ్యత నేను ఫీల్ అయ్యాను అండ్ నేను ఎవరినైతే నమ్మక నా పార్టీకి పనిచేస్తున్నానో ఆ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడికి సిన్సియర్గా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలనుకుంటాను ఎందుకంటే నేను ఫేర్గా ఉంటాను వాళ్ళకే అదే చెప్తాను మీకు ఎవరైనా నా గురించి చెప్తే నన్ను పిలిచి అడగండి నాతో డిస్కస్ చేయండి ఎందుకంటే అలాంటప్పుడే మధ్యలో మాట్లాడే వాళ్ళు తగ్గుతారు లేకపోతే లు ఎక్కువైపోతాయని ఎప్పుడు కూడా నేను చెప్తాను ఓకే మీ డిపార్ట్మెంట్ దగ్గరకు వద్దాము ఏపీఐఏసి దగ్గర ఏపీఐసిసి చైర్మన్ మీరు ఈ వన్ అండ్ హాఫ్ దాదాపు పదిహేను నెలల కాలంలో ఈ పరిశ్రమ తీసుకురాగలిగాము పారిశ్రామిక రంగాన్ని కానీ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ ఉంది అండ్ ఈరోజు మీరు చూస్తే మేము వచ్చిన కొత్తలో ఎన్నో పరిశ్రమలు అలాట్ చేయడం జరిగింది దాంట్లో ఏపీఐసి ద్వారా నూ వెయ్యిన్ని ఆరు వందల పదమూడు ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకు అప్పగించాం దాంట్లో వెయ్యిన్ని నాలుగు వందల ఎనభై రెండు పరిశ్రమలు స్థాపించడం జరిగింది పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది అండ్ ప్లగ్ అండ్ ప్లే మోడ్లో దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే పరిశ్రమల్ని భూముల్ని మౌలిక వసతుల్ని కల్పిస్తున్నారు దీనికోసం ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టి అవగాహన క్రియేట్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ఈరోజు నెంబర్ వన్ ప్లేసు ఏపీకి వచ్చింది అంటే అది జగన్ గారు మా మినిస్టర్ గౌతమ్ గారు అలాగే మేమందరం కూడా ఒక టీం వర్క్గా పనిచేయటం వల్లే అండ్ ఈరోజు చూస్తే ఇరవై వేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం అభివృద్ధి చేసి కేటాయించాలని పదమూడు జిల్లాలో ఆ భూముల్ని ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది దీంట్లో నా నియోజకవర్గం కూడా ఉంది కోసల నగరం అండ్ పాదిరేడు సో ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామికవేత్తలకి అందుబాటులో అంటే వాళ్ళకి చెన్నై కానీ బెంగళూరు కానీ అలా దగ్గరగా ఉన్నవి కావాల్సి ఉంటుంది సో ఆ ల్యాండ్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని ఏపీఐసి ద్వారా కొనుగోలు చేసి పారిశ్రామికవేత్తలకి ఇవ్వటం కూడా జరుగుతుంది అలాగే మీరు చూస్తే పదకొండు లక్షల మంది కార్మికులు ఆధారపడే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఈ కోవిడ్లో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గో కోట్ల రూపాయలు కూడా జగన్ గారు పెద్ద మనసుతో ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఎంత సపోర్టివ్గా నిలిచారో కూడా మనం కళ్ళారా చూసాం సో అలాగే జగన్ గారు అనేక కార్యక్రమాలు అంటే ఆయన ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అలాగే గౌతమ్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఉన్న ఈ పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా వేగవంతం అవుతుంది ఎందుకంటే పాలసీ ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి ఇక నుంచి పరిశ్రమలు చాలామంది రావడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్లో మీరు చక్కగా చూడొచ్చు కళ్ళ కళ్ళ ముందు ఎందుకంటే ఇప్పుడు అన్ని స్టార్ట్ అయి కన్స్ట్రక్షన్ లో ఉంది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉండటం వల్ల కొంచెం అంటే ఇప్పుడు ఏపీఐసిసి చైర్మన్ గా రోజా చైర్మన్ గా ఉన్నారా అసలు నిజంగానే ఏపీఐసి ఎంత పట్టుంది మీకు ఎక్కడన్నా కూడా స్ట్రాంగ్ గా మన బ్రాండ్ అనేది ఉండాలి రోజా ఉంది అంటే ఏదో చేస్తుంది అన్న నమ్మకంతోనే మనకి ఇచ్చారు జగన్ గారు అంతేగాని స్టైలిష్గా ఏదో వచ్చామా పోయామా అన్నట్టుగా నేను ఎప్పుడూ ఉండను సో ఖచ్చితంగా మేము చైర్మన్గా ఉన్న కాలంలో పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చేశామో చూపించగలిగే స్థాయిలో వర్క్ చేస్తున్నాం ఇప్పుడు గతంలో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీకి ఇప్పుడున్న ఇండస్ట్రియల్ పాలసీకి చాలా తేడా ఉంది మీరు అన్నట్టు ఇంత ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పాలసీలో పెద్ద పరిశ్రమలకి పెద్దగా చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు లేవు అంటే రెగ్యులర్ గా ఇచ్చే ల్యాండ్కి సంబంధించి కావచ్చు భూమికి సంబంధించి స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే ఉన్న ల్యాండ్ మీరు వెనక్కి తీసుకుంటా ఉన్నారు చాలా మంది దగ్గర నుంచి ఇది అడిషనల్ గా ఉందని కావచ్చు అదేవిధంగా ల్యాండ్ కాదు వందల ఎకరాలు కొంతమంది అయితే వేల ఎకరాలు తీసుకొని వాటి మీద వేల కోట్లలో రోన్స్ తీసుకొని ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకున్న వాళ్ళని ఆ ప్రభుత్వము సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ బినామీలు కాబట్టి మా ప్రభుత్వం అలాంటి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళైనా కూడా మేము సపోర్ట్ చెయ్యము ఈరోజు జగన్ గారు తీసుకొచ్చిన పాలసీ నిజంగా ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటుంది కానీ మీరు వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్ లో ఉందని చెప్పుకుంటా ఉన్నారు కానీ లోకేష్ అటువైపు చంద్రబాబు మా హయాంలో జరిగిన ఇనిషియేషన్ వల్ల ఇప్పుడు ర్యాంక్ వస్తే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు బడాయి చెప్పుకుంటారు మంచి జరిగితే మా వల్ల అంటారు చెడ్డ జరిగితే మాకు సంబంధం లేదంటారు ఈజ్ ఆఫ్ డూయింగ్ దాని మీద ముందులాగా చంద్రబాబు నాయుడు లాగా ఆయనకి భజన్ చేసే వాళ్ళతో జరిగిన సర్వే కాదు ఇది దీంట్లో పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఆడిటర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ఏమంటారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు చాలామంది కలిసి టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ నుంచి మొన్న టూ థౌజండ్ ట్వంటీ అంటే ఈ టైంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పరిపాలన పారిశ్రామిక పరంగా చూసి డిసైడ్ చేసి నెంబర్ వన్ పొజిషన్ ఇచ్చారే కానీ ఇది ఊరికే వచ్చింది కాదు లోకేష్కి తెలిసిన విషయమే కదా ఆయన ఏది మాట్లాడలేడు ఛానల్లో మనం చూసాం ఎవరో రాసిచ్చింది చదవటం లేదా ఎవరో రాసిచ్చింది ట్వీట్ చేయటం తప్ప ఆయన మాట్లాడిన మాటల్లో అసలు ఆయన మనసులో ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ ఉంది కానీ అదే సమయంలో ఎగుమతి ప్రోత్సాహకర కేటగిరీలో ప్లేస్ ప్లేస్లో ఉంది ఏపీ ఒక లాంగ్ కోస్టల్ ఫెసిలిటీ ఉండి కూడా అదే అంటున్నాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఈ రాష్ట్రానికి అత్యధిక సమయం అంటే పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో ఒక మంచి స్కూల్ కానీ ఒక మంచి హాస్పిటల్ కానీ ఒక మంచి పరిశ్రమని కానీ ఏది కూడా అభివృద్ధి చేసింది లేదు ఏమీ చేయకుండా ఈరోజు ఏదో జరిగిపోవాలంటే కొంచెం కష్టమే సో వచ్చిన జగన్ గారు వచ్చిన వన్ ఇయర్లోనే ఆయనకి వంద కోట్లు వదిలేసి వెళ్ళారు ఖజానాలో మూడున్నర లక్షల కోట్లు అప్పు ఇచ్చారు అయినా కూడా ఈరోజు ఆయన ఏ రోజు కూడా దాన్ని పెద్దగా ప్రస్తావించకుండా తాను చేయాలనుకున్నది తాను ప్రామిస్ చేసింది అలాగే ఇంకొక సైడు స్టేట్ డెవలప్మెంట్కి ఏం చేయాలో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు సో ఉన్న సంవత్సరం ఐదు నెలల్లో ఆల్మోస్ట్ ఐదారు నెలలు కోవిడే వచ్చేసింది ముఖ్యమంత్రి అయినా ఒక మూడు నాలుగు నెలలు మిగతా కార్యక్రమాలు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరుగు చేయడం కానీ లేదా అఫిషియల్స్తో మీటింగ్ పెట్టి ఏం జరిగింది ఏం చేయాలి అనే దాని మీద డిస్కషన్స్కే టైం అయిపోతుంది సో టైమే లేకుండా ఏది చేయలేదు అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు అమరావతి భూములకు సంబంధించి హైకోర్టులో విచారణ అమదలవుతోంది కంటిన్యూస్గా మీరు ఫైబర్ గ్రిడ్లో లోకేష్ పాత్ర ఉంది లేకపోతే లోకేష్ సంబంధించి అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏంటి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఈరోజు ఫైబర్ గ్రిడ్ అనేది చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ దాంట్లో లోకేష్ సైన్ చేసిందే క్లియర్ కట్ గా అర్థమవుతుంది సో దాంట్లో రెండు వేల కోట్ల మరి అవినీతి జరిగింది లోకేషే స్వయంగా చేశాడు అని మేము ఆరోపిస్తున్నాం దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోమని డిమాండ్ చేస్తుంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు నేను అడుగుతున్నాను ఈరోజు జీవో ఇచ్చాడు నా రాష్ట్రానికి సిబిఐ రాకూడదు అన్న పెద్ద మనిషి ఈ రోజేమో ఎక్కడో ఏదో జరిగితే సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడుగుతున్నాడు ఆయన గవర్నమెంట్లో జరిగిన తప్పులకి అప్పుడు అడిగినా సిబిఐ ఎంక్వైరీ వేసుకోడు ఇప్పుడు అడిగినా కూడా దాని మీద నోరు విప్పడు సో ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరు తప్పు చేశారు కాబట్టి మీ మీరు చేసిన ఏ విషయం మీద కూడా ఎంక్వైరీ సీబీఐ వేయకూడదు అదే జగన్ గారి విషయం అయితే వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు దానికి కూడా జగన్ గారు రెడీ ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు ఆయన వచ్చి న్యాయ వ్యవస్థని కానీ ఇటు సీబీఐని కానీ గౌరవిస్తాడు కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా ఆయన వాళ్ళకి సహకరిస్తున్న విషయం మనం చూస్తున్నాం రాజకీయ కక్ష సాధింపుతోనే కేసులు పెడతా ఉన్నారు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ రాజకీయ కక్ష సాధింపు అంటే ఏ తప్పు చేయకుండా ఏ సాక్షాధారం లేకుండా జగన్ గారిని పెట్టినట్టు పంతొమ్మిది నెలలు జైల్లో పెడితే దాన్ని కక్ష సాధింపు అంటారు సో ఏ తప్పు చేయని జగన్ గారిని అసెంబ్లీలో ఏ విధంగా నేరస్తుడనో రాక్షసుడనో లేదా ఆ కేసులు శుక్రవారం వెళ్తారన్న విషయాల్ని పదే పదే ప్రస్తావిస్తూ అదే మేము కనుక చంద్రబాబు నాయుడు ఓటు నోటు కేసు గురించి మాట్లాడితే కోర్టులో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదని అదే స్పీకర్ మాట్లాడింది మనం చూసాం ఆ విధంగా చేయడానికి కక్ష సాధింపు అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇన్ని మంచి పథకాలు తీసుకొచ్చి ఇంత స్వచ్ఛందంగా ప్రజల్ని అభిమానిస్తూ పనిచేస్తుంటే దాంట్లో ఏ ఒక్క వాళ్ళకి మాట్లాడటానికి అవకాశం లేదు కాబట్టి ఆయన కులాన్నో ఆయన మతాన్నో లేదా మరొక రకంగా ఎక్కడో జరిగిన విషయాన్ని తీసుకొచ్చి ఆయనకు రుద్దాలన్న ప్రయత్నం చేస్తూ మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఛానళ్ళు చేస్తున్నారో దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు కానీ ఈరోజు లోకేష్ మీద మేము అడిగింది కానీ రాజధాని బహుముల మీద అడిగింది కానీ సాక్ష్యాధారాలతో అడుగుతున్నాం అలాగే అచ్చెంనాయుడు గారిది సాక్ష్యాధారాలతో ఆయన సంతకం పెట్టి ఆయన చేసిన అవినీతికి నిదర్శనంగా దొరికాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాల్సి వచ్చింది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా సాక్ష్యం లేకుండా ఎవరి మీద కేసు పెట్టి కక్ష సాధించామో వాళ్ళు క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు మీరు రాజధాని భూముల విషయంలో చెప్తున్నారు కానీ మతానికి సంబంధించిన అంశం వచ్చే వస్తే అంతర్వేది సంఘటన ప్రభుత్వ తప్పిదము లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యము ఇక్కడ కనకదుర్గమ్మ దేవాలయంలో విగ్రహాల మాయం అయ్యే ఇష్యూ కావచ్చు అదేవిధంగా టీటీడీలు డిక్లరేషన్ సంబంధించి అంటే ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతుంది మతపరమైన అంశాన్ని మతపరమైన అంశాన్ని ట్యాకిల్ చేయడంలో విఫలమవుతుంది నేను క్లియర్ కట్గా మీకు మీడియా ద్వారా బీజేపీ వాళ్ళకి అండ్ తెలుగుదేశం వాళ్ళకి ఒకటి క్లారిటీగా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై గుళ్ళను ఇదే విజయవాడలో కూల్చేశాడు ఆ రోజు ఎవరూ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను అలాగే ఎంతో పవిత్రమైన వెయ్యికాల మండపం తిరుమలలో కూల్చేసినప్పుడు భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతిన్నా కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను అలాగే ఏ ఒక్క పూజా కార్యక్రమం చేసినా ఏ ఒక్క శంకుస్థాపన చేసినా షూస్తో దేవుడి పటాలను కూడా తొక్కుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడు వీడియోస్ అనేకం మనం చూసాం కానీ ఏ రోజు కూడా ఎవరు మాట్లాడలేదు కానీ ఈరోజు జగన్ గారి గురించి ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ కూడా బాధగా ఉంది ఎందుకంటే ఆయన ప్రతి మతాన్ని గౌరవిస్తారు ప్రతి దేవుణ్ణి గౌరవిస్తారు అలాగే ప్రతి ఒక్కరి నియమ నిబంధనలు అంటే సాంప్రదాయాన్ని గౌరవించి ఆ పద్ధతులు ఆయన చేసింది మనం చూసాం అలాంటి వ్యక్తులకి అలాంటి కుటుంబానికి ఒక మతాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు అంతర్వేదిలో ఒక రథం కాలిపోతే ప్రభుత్వానికి దానికి ఏం సంబంధం ఒకసారి నాకు అర్థం కావట్లేదు ఈరోజు బీజేపీ వాళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గుళ్ళు కూల్చేసినప్పుడు ఎక్కడికి మీరు వెళ్ళారు ఎందుకు దాని మీద హడావిడి చేయలేదని నేను అడుగుతున్నాను పాలనా రాజధాని వైజాగ్ వెళ్ళిపోతే మీరు రాజధానికి వెళ్ళాలంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది మాకు ఏదైనా ఓకే అండి నాకేంటంటే రాజధాని అనేది ఎక్కడ ఉంది అనేది కాదు సామాన్యుడు కూడా ఇది నా రాజధాని అని ఫీల్ అయ్యి అక్కడ ఉండే విధంగా ఉండాలి ఈరోజు ఇక్కడ ఉన్న రెంట్లు చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి మనం ఎక్కడున్నామా అన్న పరిస్థితిలో ఉంది అండ్ ఈరోజు ఇక్కడ ఎవ్వరూ కూడా వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితి లేకుండా కేవలం ఒక సామాజిక వర్గమే మొత్తము ఇక్కడ గుమి కూడి ఏమంటారు ఒక అవినీతి సామ్రాజ్యం కట్టేసుకుని దాంట్లో ఎవరిని రానికుండా చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు సో లాస్ట్ గా మీ కి సంబంధించిన విషయానికి రావాలి అంటే మీకు పొలిటీషియన్ గా ఒక సీరియస్ ఇమేజ్ ఉంది డైనమిక్ లేడీ అని డైనమిక్ లీడర్ అని ఎంటర్టైన్మెంట్ వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్ జోన్ అది అంటే మీ ఇమేజ్ లో మీకు ఇబ్బంది అవ్వట్లేదా ఎందుకంటే నన్ను ఆల్రెడీ ఒక మంచి ఆర్టిస్ట్గా ఒక హీరోయిన్గా చూశారు అలాగే ఈరోజు ఒక టీవీ మీడియాలో కూడా ఒక మంచి గా అలాగే ఫ్యామిలీ సెటిల్మెంట్స్ చేసే బతుకు జట్టు కాబండి ఇలాంటి దాంట్లో ఒక మంచి హోస్ట్గా చూస్తున్నారు సో ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళని ఆర్టిస్ట్గా చూడాలని అనుకుంటారు ఎన్నేళ్ళైనా కూడా చేయకపోతే ఎందుకు చేయలేదని అడుగుతారు గతంలో నేను చేయనప్పుడు అందరూ కూడా అదే ఫీల్ అయ్యారు మీరు మీనా సౌందర్య మీ ఇలాంటి వాళ్ళు చేస్తుంటే బాగుంటుంది కొత్త ఫేస్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు అని అందరూ కూడా ఫీల్ అవుతారు సో నాకు ఈరోజు చేసే అవకాశం వచ్చింది ఎందుకంటే అది నా ప్రొఫెషన్ నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది నాకు ఒక కుటుంబం ఉంది నా మీద ఆధారపడి ఉంది సో ఆ కుటుంబాన్ని నేను పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది నా ప్రొఫెషన్ ఒక్కొక్కరికి కాలేజీలు ఉంటాయి ఒకరికి పెట్రోల్ బంక్లు ఉంటాయి ఒకరికి ఇంకో బిజినెస్ ఉంటుంది నాకు ఆర్టిస్ట్ అనేది నా ప్రొఫెషన్ కాబట్టి దాన్ని తప్పుగా తీసుకోవద్దండి నేను ఫ్యామిలీ కోసం చేస్తూ ఉంటే మాత్రం అది ఒక పెద్ద తప్పులాగా చూపించడం అనేది ప్రజలు కూడా హర్షించడం లేదు సో ఇది కేవలం అమ్మాయిని తొక్కడానికి లేదా అమ్మాయిని బ్యాడ్ చేయడానికి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది ఇప్పుడు చిన్న తెర నుంచి మళ్ళీ సినిమాలో మంచి క్యారాయి నాకు ఆఫర్లు రాకుండా ఉంటాయని మీరు ఎలా అనుకుంటారు కానీ సినిమాలో అంటే హీరో హీరోయిన్ డేట్స్ పట్టి చేయాల్సి ఉంటుంది సో మనం అనుకున్న టైంలో మనకి సడన్ గా ఫోన్ వస్తాయి కదా పాలిటిక్స్ లో ఎలా ఉంటుంది రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది కి తెలియదు సో అలాంటి టైంలో నాకు కష్టం అదే షోస్ అనుకో క్యాన్సిల్ చేసి ఇంకో రోజుకి వాళ్ళు మార్చుకుంటారు మిగతా వాళ్ళ డేట్స్ తీసుకొని అందుకనే చేయలే కానీ చాలా మంది ఈ బాహుబలి లాంటి సినిమాలు అరుంధతి లాంటి సినిమాలు వచ్చినప్పుడు అయ్యో మీరు మళ్ళీ చేస్తే బాగుంటుంది అంటారు కానీ నాకు పొలిటికల్ లైఫ్ మెయిన్ కదా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన కూడా మీద ఇమేజ్ తోటి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామంటున్నారు ఇద్దరు ఏపీఐసికి సంబంధించి కూడా తప్పు కాదు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా రాజ్ రాజ్ కపూర్ లాంటి వాళ్ళందరూ కూడా ఇదే ఇండస్ట్రీ నుంచి వచ్చారు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఎంజీఆర్ ఎంజీఆర్ గారు లాంటి వాళ్ళు జయలలిత గారు లాంటి వాళ్ళు ఎంతోమంది నార్మల్ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఒక ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు ప్రజలు ఏ రక్త సంబంధం లేకుండా వాళ్ళ మీద అభిమానం చూపించి వాళ్ళని ఒక స్టార్డం కానీ ఫైనాన్షియల్గా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేసినప్పుడు మనని ఇంత సపోర్ట్ చేసిన వీళ్ళకి మనం ఏదైనా చేయాలి అని ఒక మంచి ఆలో మంచి ఆలోచన అండర్లైన్ చేసుకోండి మంచి ఆలోచనతో ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా తప్పులేదు సో వాళ్ళు మళ్ళీ యాక్ట్ చేయకూడదు అనేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది నగరిలో తన అనుమతి లేకుండా ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేస్తా ఉన్నారు అదే సమయంలో తనని తొక్కే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎగిసి పడతానని మరోసారి తన కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు